కాంట్రిబ్యూటర్. గ్లోబల్ పీస్ అండ్ ఎకనామిక్ సమిట్, ఏ సమిట్ కొరకైతే గద్దరన్న మల్లు రవి, హనుమంతరావు గారు, అనేకులు, వర్షే గారు చీఫ్ సెక్రటరీ ఫైట్ చేశారు. ఆ సమిట్ అక్టోబర్ 2, 2024 హైదరాబాద్లో చేయడానికి వారు గజం కేవలం 826 రూపాయలకే 12 సెంట్ల భూమి కేవలం 5 లక్షలు మాత్రమే. అలాగే దేశ విదేశాల నుంచి ప్రెసిడెంట్, ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు, ముఖ్యంగా బిలియనర్స్, కుబేరులు మరలా నేను తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు వారిని హోస్ట్ చేయడానికి సమిట్ ని హైదరాబాద్ కు ఒప్పుకోవడం, అది ప్రతి ఒక్క తెలుగు బిడ్డకి గర్వపడవలసిన విషయం. ప్రతి నిరుద్యోగి ఆత్మహత్యలు చేసుకోకండి, ప్రతి రైతు ఊహించని రీతిలో అప్పుడు నేను వెళ్ళు బిల్ క్లింటన్, నేను చంద్రబాబు నాయుడు కలు హైదరాబాద్ వెళ్ళంటే బిల్ క్లింటన్ అమెరికన్ ప్రెసిడెంట్ హైదరాబాద్ వచ్చాడు. నేను చెప్తే బిల్ గేట్స్ గారు రండి నాతో పాటు ఢిల్లీ అంటే వచ్చారు. ఇలాంటి వందల మంది బిలియనీర్లు, మిలియనీర్లు చంద్రబాబు నాయుడు గారు 95 లో ముఖ్యమంత్రి కాకముందు 81 నుంచి 95 వరకు తీసుకొచ్చాను, 95 నుంచి 2004 వరకు మరలా తీసుకొచ్చాను. 2005 జులై 5 సోనియా గాంధీ గారు ఏ పీస్ మిషన్ క్యాన్సిల్ చేశారో, 2007 జూన్ 8 ఏ సమిట్ అయితే క్యాన్సిల్ చేశారో, గాంధీ కింగ్ పాల్ సెంటర్ యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ రావడం, సంవత్సరానికి లక్షల కోట్లు, అది వార్నింగ్ ఇస్తున్నా. మీరు కూడా 16 ముఖ్యమంత్రులు పాటలో వేసి కుక్ చేస్తే వండితే ఎవరు బయటకు వస్తాడో ఆయనే హీరో రేవంత్ రెడ్డి. నేను కొంతమంది కాంగ్రెస్ నాయకులకు వార్నింగ్ ఇస్తున్నా, మీరు కూడా ఎన్టీ రామారావుకి వెన్నుపోట పొడిచినట్టు రేవంత్ రెడ్డికి వెన్నుపోట పొడిచి ముఖ్యమంత్రి అవ్వాలని ఒక నలుగురు ప్రయత్నిస్తున్నారు. గుండె గీసేస్తా, పైకి పంపించేస్తా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. ఎవడైనా జంపు జిలానీలో 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చి ఇంకో ఈ పార్టీలో చేరమని మీరు చేరారా, మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు తగలబెట్టేస్తారు కుర్రాళ్ళు. యూత్ రెచ్చిపోయి ఉన్నారు ఈ మంచి రోజుల కొరకు. 1500 మంది అమరవీరులు ప్రాణం పెట్టారు ఈ బంగారు తెలంగాణ దరిద్ర అప్పులు తెలంగాణ. కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని నేను మనవి చేస్తున్నా, మీరు కూడా ఈ జంపు జలాన్ని మీ పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే ఉన్నారు వాళ్ళు, ఎవరన్నా తెలుసు వాళ్ళ పేర్లు. రాహుల్ గాంధీ గారికి కూడా చెప్పాను నేను, వీళ్ళు దొంగలు, వీళ్ళు మంచి వాళ్ళు అని. ఇప్పుడు రాష్ట్రం, దేశం బాగుపడాలి, అది మనకు ఒకటే గోల్. ఎస్, నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను. విశాఖపట్నం ఓటర్స్ 18 లక్షల మందికి గొప్ప సదవకాశం. ఎందుకంటే ఇప్పుడున్న ప్రతి ఒక్కరు పేరు చెప్పాల్సిన లేదు, అది చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, మోదీకి తొత్తులు అయిపోయారు.